హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. గుజరాత్ లో బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదా? కేంద్రానికి మోడీ వెళ్లిపోయాక గుజరాత్ బీజేపీకి నాయకుడే లేకుండా పోయాడా? ఇంతకాలం బీజేపీకి అండగా ఉంటున్న పటేళ్లు వచ్చే ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చేస్తారా? అసలు గుజరాత్ లో ఏం జరుగుతోంది? గత సార్వత్రిక ఎన్నికల్లో గాని, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గాని బీజేపీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. అయితే ఆ సోషల్ మీడియానే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికల్లో ఎలా నెగ్గాలో తెలియక అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో బీజేపీ వ్యతిరేక ప్రచారానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వద్దంటూ గుజరాత్ యువకులకు అమిత్ షా పిలుపునిచ్చారు. గుజరాత్ అభివృద్ధి పిచ్చి ప్రచారం అంటూ ఫేస్బుక్, ట్విట్టర్ వేదికగా పెళ్లుతున్న జోకులు, వ్యంగ్యాస్త్రాలు అధికార బీజేపీకి కునుకు పట్టనీయడం లేదు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి జీఎస్టీ లాంటి జాతీయ అంశాల నుంచి రోడ్లపై గుంతలు వంటి స్థానిక సమస్యల దాకా దేన్ని కాంగ్రెస్ వదలడం లేదు. ఆనందీబెన్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పట్టేదారుల రిజర్వేషన్ల ఉద్యమం పతాక స్థాయికి చేరింది. దాన్ని అణిచివేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనికి తోడు వ్యూహకర్తగా ఉన్న అమిత్ షా కూడా జాతీయ రాజకీయాల వైపు వెళ్లిపోవడం ఆ లోటును మరింత పెంచింది. మోడీ తర్వాత అంతటి చరిష్మా ఉన్న నేత మరొకరు లేకపోవడం కూడా బీజేపీకి మైనస్ పాయింటే. అయితే గుజరాత్ సీఎం గా మోడీ ఉన్నప్పుడు బీజేపీ అంటే యూ తూగిపోయేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు బీజేపీ అనగానే జోక్స్ వేస్తున్నారు. మోడీ తర్వాత సీఎం గా వచ్చిన ఆనందీబెన్ పటేల్, ప్రస్తుత సీఎం విజయ్ రూపానీ ఇద్దరూ కూడా అక్కడ యూత్ను అంతగా ఆకట్టుకోలేకపోయారు. అమిత్ షా కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవడం, పటేల్ ఆందోళనలు పట్టించుకోకపోవడంతో వారంతా అడ్డం తిరుగుతున్నారు. నిజానికి నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుజరాత్ బీజేపీకి సరైన నాయకుడే లేకుండా పోయాడని చెప్పాలి. మరోవైపు గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా పెరుగుతోంది. మరో 2-3 నెలల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి నిజంగా పెద్ద షాకే ఇచ్చాయి. అంతేకాదు, రైతులు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్నారని అమిత్ షా గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్ పై దృష్టి పెట్టారు. నర్మదా సరోవర్ డ్యామ్ ను జాతికి అంకితం చేశారు. జపాన్ ప్రధాని పిలిచి అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైల్ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారు. ఈ 2 భారీ ప్రాజెక్టులు గుజరాత్ కే ఎక్కువ లాభం చేకూర్చేవి. మామూలుగా అయితే బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు ముంబైలో శంకుస్థాపన చేయొచ్చు, కానీ సొంత రాష్ట్రంలో పార్టీ ప్రతిష్టను మరింత పెంచేందుకే మోడీ అహ్మదాబాద్ ఎంచుకున్నారు. ఇది రాజకీయ వ్యూహంలో భాగమే. ఎందుకంటే మహారాష్ట్రలో ఇప్పట్లో ఎన్నికలు లేవు. అదే గుజరాత్ విషయానికొస్తే అక్కడ మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఆగమేఘాల మీద 110,000 కోట్ల రూపాయలు వెచ్చించి అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైల్ మార్గానికి శంకుస్థాపన చేయించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు నర్మదా డ్యామ్ ఎత్తు పెంచేందుకు ఎంత కష్టపడ్డారో వివరించారు. ప్రపంచ బ్యాంకే కాదు, అప్పటి యూపీఏ సర్కార్ కూడా అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. తనపై ఎన్నో కుట్రలు పన్నారంటూ ఏకంగా ఎలక్షన్ స్పీచ్ ఇచ్చారు మోడీ. ఇక మోడీ పుట్టినరోజున ఆయన పేదలు, అణగారిన వర్గాల కోసమే పుట్టారంటూ మరో కొత్త రాగం అందుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.